మర్రి చెట్టు సంస్కృతంలో వటావృక్ష అని న్యాగ్రోధ అని క్షీరి అని హిందీలో బర్డ్ బూహడ్ అని తమిళ మరియు మలయాళంలో వృక్షనాదం అని తెలుగులో మర్రి చెట్టు అని ఇంగ్లీష్లో ట్రీ అని పిలిచే ఒక అద్భుతమైన మన రాష్ట్రంలో అనేక చోట్ల వందల సంవత్సరాల నుండి పెరుగుతున్న పెద్ద మర్రి చెట్లు మీరు చూసే ఉంటారు వాటి కింద వందల వేల మంది విశ్రాంతి తీసుకోవచ్చు ఇది శీతల స్వభావము కలిగి ప్రాణులకు జీవశక్తిని అందిస్తుంది వైశాఖ మాసంలో దీనికి పండ్లు కాస్తాయి ఇది ముఖ్యంగా ఉష్ణ శరీరాలకు వరప్రసాదం లాంటిదని చెప్పవచ్చు ఈ చెట్టును వందల వ్యాధులను న్యాయం చేయడానికి ఉపయోగించవచ్చు దీని యొక్క ఆకులు కాండము వేర్లు దీని పండ్లు దీని యొక్క మర్రి ఊడలు దీని యొక్క బెరడు సో ఇలా చెప్తే పోతే దీని యొక్క పంచాంగాలు కూడా అద్భుతమైన ఆయుర్వేద ప్రయోజనాలు కలిగినటువంటి ఔషధ మొక్క ఇది దీన్ని దంతాలలో చీము నెత్తురు కారైతే ఉపయోగించవచ్చు అతిమూత్ర రోగాన్ని తగ్గించడానికి నయం కానటువంటి నడుము నొప్పిని తగ్గించడానికి ఆగనటువంటి రక్తవాంతులను ఆగించడానికి నెత్తురు బంక విరేచనాలను తగ్గించడానికి మధుమేహం అనే దీర్ఘకాల డయాబెటిక్ వ్యాధిని తగ్గించడానికి గుండె దడకు చెవిలో పురుగులు దూరితే బయటకు పంపించే విధంగా ముక్కులో పుండ్లను తగ్గించడానికి పిప్పి పన్ను బాధను తగ్గించడానికి లూటి లేదా భగంధరం అంటారు దీన్నే ఇంగ్లీష్లో ఫిస్టుల అంటారు ఈ ఫిస్టుల సమస్యను పోగొట్టడానికి కంటిపోటుకు ముక్కు నుండి రక్తం కారితే వెంటనే తగ్గించడానికి మొలలకు అంటే అరస మొలలను తగ్గించడానికి మాటలు రాని పిల్లలకు మాటలు తెప్పించడానికి ఇంతే కాకుండా మంచి వెంట్రుకలు తలపైన మొలవడానికి కూడా దీని యొక్క ఊడలతో చేసినటువంటి తైలము అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఎండినటువంటి అంటే ఎండి కింద పడిపోయిన మర్రి ఆకులను తీసుకువచ్చి వాటిని కాల్చి బూడిదగా చేసి అందులో కాస్తంతా నెయ్యి కానీ నువ్వులను నూనెను కానీ చేర్చి బాగా కలిపి బయటకు ఎవైతే పిలకల్లాగా వస్తున్నాయో వాటికి రోజూ పట్టిస్తూ ఉంటే పిలకలు ఎండి రాలిపోతాయి మరియు ఎవరికైతే బగందరం అనే ఫిస్టుల సమస్య ఉంటుందో వాళ్ళు ఈ మర్రి పాలను వాటికి సమానంగా పాము యొక్క కుబుసము అంటే పాము ఏదైతే దాని యొక్క పై కుబుసాన్ని విడిచి వెళ్ళిపోతుందో ఆ కుబుసాన్ని తీసుకువచ్చి కాల్చిన బూడిదను సమానంగా మర్రిపాలలో వేసి కలిపి నూరి ఆ మిశ్రమాన్ని దూదికి తడిపి వత్తి చేసి బగందరంలోకి ఎక్కించి ఉంచుతూ ఉంటే క్రమంగా అవి తగ్గిపోతాయి మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఈ మర్రి బెరడును తీసుకువచ్చి ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఒక గ్లాసు నీళ్ళలో వేసి అర గ్లాసు కషాయంగా కాచి అంటే మరగబెట్టి దించి వడపోసి గోరువెచ్చగా తాగుతూ ఉంటే మధుమేహం వ్యాధి అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ఈ మర్రి బెర్రడు బెత్తడు ముక్క నలగొట్టి పెద్ద గ్లాసు నీళ్ళలో వేసి ఒక రాత్రి నానబెట్టి ఉదయం సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి త్రాగుతూ ఉంటే అతిమూత్ర వ్యాధి కూడా అంతు లేకుండా పోతుంది ఇలా ఈ చెట్టును ఉపయోగించి నేను మీకు ముందే చెప్పినట్టుగా ఏ వ్యాధుల్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది నేను అందరికీ వీడియో ఒక్కొక్కటిగా చేస్తున్న ఛానల్లో చూపిస్తూ ఉంటాను మీకు దగ్గరలో కనుక మర్రి చెట్టు ఉంటే దాని యొక్క మర్రి ఊడలు పండ్లు తర్వాత బెరడు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కాస్త మోతాదుగా తెచ్చుకొని ఎండబెట్టి ఉంచుకోండి నా యొక్క ఛానల్లో వచ్చే వీడియోను వీడియోస్ను ఫాలో అవుతూ దీన్ని ఉపయోగించడం నేర్చుకోండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి